दार्थम एपड़ा लेक्चर గాని టీచర్ గాని కనిపిస్తే మాస్టర్ నమస్కారం మాస్టర్ నమస్కారం అని చెప్పమని కాదు, లేదు లెక్చరర్ నడుతున్నానే మేడం అని కాళ్ళ పడుకోమని కాదు, పడతారా పడరా మీ ఇష్టం. కానీ ఒకసారి అలాగే చూడండి, ఉత్తమమైన విద్యార్థి బెస్ట్ స్టూడెంట్ అనేవాడు టీచర్కి ఇచ్చే విలువైన గిఫ్ట్ ఏంటో తెలిసిన, ఆ టీచర్ లెసన్ చెబుతున్న ప్రతిసారి ఉదాహరణకి 3 ఏళ్ల తర్వాత ఆ లెక్చరర్ పాఠం చెప్తుంటే 3 ఏళ్ల తర్వాత కూడా మీరు గుర్తుకు వస్తే నాకు 3 ఏళ్ల కింద ఒక బెస్ట్ స్టూడెంట్ ఉండేవాడు లేదా బెస్ట్ స్టూడెంట్ ఒక అమ్మాయి ఉండే అనుకోగలిగితే నా కెరీర్లో ఎంతకన్నా బెస్ట్ స్టూడెంట్ ఎప్పుడు చూడలేదు, నాకు ఎప్పుడు కనిపించలేదని మీరు అనుకోగలిగితే ఆ లెక్చరర్ మీ జీవితం సార్థక్యమైనట్టు లెక్క, మీ జన్మ ఎలాంటి వాళ్ళగా నేను పాఠం చెప్పాను చీ అనుకోకూడదు, ఎలాంటి వాళ్ళగా పాఠం చెప్పాను అని అనుకోగలగాలి. మీ లెక్చరర్లు మీ టీచర్లు ఎప్పుడైనా నమస్తే తెలంగాణ కానీ ఏనాడు కానీ సాక్షి కానీ పేపర్ వచ్చినప్పుడు ఆ పేపర్లో మీ ఫోటో వచ్చినప్పుడు ఆ ఫోటోతో పాటు మీ విజయకాలు చెప్తున్నప్పుడు మీరు పలానా కంపెనీకి CEO పలానా MLA అయ్యారు మరొక 10 ఏళ్ల తర్వాత చెప్తున్నప్పుడు ఈ ఫోన్ నెంబర్ కోసమని లెక్చరర్ వెయిట్ చేస్తుంటే అప్పుడు అది పోతుంటే అంతేకాని వేరే పాఠం చెప్పాలో అని అనుకోకుండా ఉండడమే జీవితం గుర్తుంచుకోండి. ఇక రేపు నాకు తెలిసినంత వరకు మనం ఇవాళ ఎలా ఉన్నాము అంటే కర్మ అమ్మా నాన్న. మీ తల్లిదండ్రులు ఎవరైనా IAS ఆఫీసర్లు ఉంటే కదా చేయొద్దండి, IAS ఆఫీసర్లు IPS ఆఫీసర్లు ఎవరైనా మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఉంటే చేయొద్దండి, బ్యాంక్ మేనేజర్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఉంటే చేయొద్దండి, బ్యాంక్ మేనేజర్ ఇస్రోలో కానీ DRDO కానీ DRDO కానీ సైంటిస్ట్గా ఉన్న మీ ఫాదర్ ఎవరన్నా చేయగలరు, సైంటిస్ట్గా ఉన్న మీ ఫాదర్ ఎవరన్నా చేయగలరు, DEO డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ DYEO డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూతురు కానీ కొడుకు ఎవరన్నా చేయగలరు, ఒక MEO మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కొడుకు కానీ కూతురు కానీ ఎవరన్నా చేయగలరు, ఒక RDO అంటే డిప్యూటీ కలెక్టర్ అంటారు గ్రూప్ 1 టాప్ మోస్ట్ ర్యాంక్ అది అందులో ఎవరైనా చేయకండి, వాళ్ళ అబ్బాయి అమ్మాయి చేయకండి, ఒక CTO కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ ACTO అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ ఎవరైనా ఉంటే లేదా ఆ ర్యాంక్ వాడు ఎవరైనా ఉంటే మీ తల్లిదండ్రులు ఎవరైనా చేయకండి, గెజిటెడ్ ఆఫీసర్ల పిల్లలు ఎవరైనా చేయకండి, గెజిటెడ్ ఆఫీసర్ల పిల్లలు గవర్నమెంట్ హెడ్ మాస్టర్ల పిల్లలు చేయకండి, గవర్నమెంట్ టీచర్ల పిల్లలు చేయకండి. ఒకవేళ గవర్నమెంట్ టీచర్ పిల్లలు ఇప్పుడు ఒకసారి నాకు చూడండి, ఒకరిద్దరు మాత్రమే ఉన్నారమ్మా, ఇప్పుడు ఒకసారి నాకు చూడండి, రైతుల పిల్లలు చేయకండి, కూలి పని చేసుకుంటున్న అమ్మా నాన్న కలిగిన వాళ్ళు చేయకండి, ఎత్తడానికి ఏమి సిగ్గుపడా పడుతుంది. నేను కూడా ఒక పూట భోజనం మాత్రమే నా రోజు ఉన్న ఇవాళ గర్వంగా చెప్పగల, మీకు తెలుసు డబ్బులు నోటి పిల్లలు తప్పడం గొప్ప కాదు, డబ్బులు లేని పిల్లగా తప్పడం గొప్ప. గుర్తుంచుకో, $2015 సెప్టెంబర్ 9వ తారీఖున జగిత్యాల ఒక పట్టణంలో కూర్చున్నప్పుడు ఒక డిగ్రీ కాలేజీ పిల్లల్లో 3,000 మంది పిల్లలున్న ఇక్కడ మన అమ్మా నాన్న గెలిచిన ఆఫీసర్లు కూడా లేరు అంటే, మన అమ్మా నాన్న కనీసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కావాలంటే కళ్ళ లంగి ఎక్కడో హైదరాబాద్ सुहानी पलिगो कोगिनी मेकनी कादु कोगिनी मेकनी एवडैना बलिस्ताडो पुलिनी सिंहानी पलिगोडानी भयपड़ताडु हैदराबाद लो इंडियन स्कूल ऑफ बिजनेस लोनो लंदन स्कूल ऑफ इकोनॉमिक्स लोनो लेकपोते सेंट्रल यूनिवर्सिटी लोनो ट्रिपल आईटी लो बिशप पिरानी कैंपस लोनो पाटन चपड़ांदो कैलिफोर्निया यूनिवर्सिटी लो विस्कॉन्सिन यूनिवर्सिटी लो टेक्सास यूनिवर्सिटी लो आर्टी यूनिवर्सिटी लो कास्ट कपड़ांदो ताहता हराना करना नाक मीनाती नट्टी बेटा इनते मुड़िके बोलते कांग्रेस बोले किक अंत दूर रात अंत मात्र लॉ ऑफ मार्वल ఫెసిలిటీస్ మారుతున్నాయి, ఆక్యుపేషన్ మన వృత్తిపరమైనవి మారుతున్నాయి, బోలెడు వేకెన్సీలు వస్తున్నాయి, గవర్నమెంట్లో బోలెడు ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రైవేట్ సెక్టార్ అద్భుతంగా విస్తరించింది. ఇవాళ కాస్తూ వస్తూ ఇంగ్లీషు వస్తే జస్ట్ మీరు ఇలాగా డిగ్రీ అయ్యేసరికి మినిమం జాబ్ సంపాదించుకునే పరిస్థితి వాళ్ళ మార్కెట్ ఎకానమీలో ఉంది. కానీ డార్విన్ సిద్ధాంతం ప్రకారం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటాడు. ఎవరైనా ఈ మార్కెట్లో టాలెంట్ కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం అందరం చేయాల్సి ఉంటుంది అని గమనించండి. ఇక్కడ కూర్చున్న అందరం ఏం పెట్టుకోవాలి, ఆ ఏంటి ఒక టార్గెట్ని, ఆ టార్గెట్కి ఒక అద్భుతమైన విషన్ని, ఆ విషన్కి అద్భుతమైన హార్డ్ వర్క్ని మనం కలిగి ఉండాలని గుర్తుంచుకోవాలి. ఏమిటి అవ్వాలంటే మీరు ఏ పనైనా చేయండి, కానీ ఆ పని చేస్తున్నప్పుడు మీ అమ్మగారిని మీ నాన్నగారిని మాత్రం అనుక్షణం గుర్తించుకుంటూ ఉండండి. క్లాసులో కూర్చున్నప్పుడు కూడా, ఇలా కూర్చున్నప్పుడు క్లాసులో లెక్చర్ అలా వెళ్ళిపోతున్నా సరే ఇలాగే కనుక కూర్చుని ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే అప్పుడు కూడా ఇలాగే కూర్చుని ఉంటే ఏదైనా మాటలు చెప్తుంటే లెక్చరర్ మనం వినకుండా కూర్చుని ఉంటే అప్పుడు ఆ లెక్చరర్ మీ గురించి ఏమనుకుంటాడో తెలిసిన సిట్ ప్రాపర్లీ అంటాడేమో కానీ, లిసన్ కేర్ఫుల్లీ అంటాడేమో కానీ, అన్నిటికన్నా ముఖ్యం ఏమనుకుంటాడంటే మనసులో ఏ తండ్రి కన్నాడు, ఏ తల్లి పెంచింది అనుకుంటారు. మీరు ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నారంటే అమ్మని నాన్నని రిప్రజెంట్ చేస్తున్నారని గుర్తుంచుకోండి. అది మీకే కాదు, నాకు కూడా అనిపిస్తుంది. రేపొద్దు నా హైదరాబాద్ నుంచి లేదా ఇంకొకటి నుంచి మా అమ్మగారు మా నాన్నగారు జగిత్యాల వచ్చి జగిత్యాల పక్కన నుంచి ఉన్నప్పుడు ఖచ్చితంగా నన్ను ఎలా పేరు చేస్తారంటే మీరు నా యొక్క ఉపన్యాసం ద్వారా, వాళ్ళు ఎలా ఆనందిస్తారంటే మీరు చెప్పిన మంచి మాటల ద్వారా. మనం చేసే ప్రతి పని అమ్మ నాన్నల అకౌంట్లోకి వెళుతుందని గుర్తుంచుకోండి తమ్ముళ్ళ తెల్లయ్య. నేను ప్రభాస్ గురించి అడిగినప్పుడు మనం కీర్తన కొట్టితే, అదే నేను ఈజీ కొట్టు ఎంసిస్ట్ వేరు అడిగినప్పుడు కూడా సమాధానం చెప్పగలిగితే అప్పుడు మిమ్మల్ని ఓహో మంచి పిల్లలు అనుకుంటాం. వీళ్ళందరూ సైన్స్ డైరెక్టర్స్ దగ్గర సైన్స్ వాళ్ళు, సైన్స్ ఆర్ట్స్ వాళ్ళు, సైన్స్ రెండు ఉన్నాయి కదా, బీజెస్సీ కూడా ఉన్నాను, ద్వాదశి ఉందా, బీజెస్సీ వాళ్ళు చేయాలండి అంటే బాటనీ వాళ్ళు, కెమిస్ట్రీ ఎంపీసీ వాళ్ళు చేయగలరు, ఎంపీసీ ఏదైనా మ్యాథ్స్ అండ్ అదర్ కాంబినేషన్స్, బీఎం వాళ్ళు చేయగలరు, బిఏ వాళ్ళు చేయగలరు, బిఏ ఉండలేదు. బిఏ అనే దాన్ని దాదాపుగా మనం తీసేసాం కాబట్టి సిలబస్లో వచ్చి మనం అంటే మీరు నేను కాదు గవర్నమెంట్ సరే పక్కన ఒక బిఎస్సి చదువుతున్న పిల్లవాడిని ఫిజిక్స్ అయితే కనుక రోడ్డు మీద ఏదైనా ఒక ఆటో పెడుతున్నప్పుడు ఆ ఆటో ఆగిపోతే ఆగిపోయిన ఆటో వాడు ఏం చేస్తాడంటే ఇంకొక ఆటో వాడిని చూసుకుంటాడు. అప్పుడు ఆ ఆటో వాడు ఇలా తగ్గుతాడు, గమనించలేదు, చిక్ అని తగ్గుతాడు, ముందుకెళ్తాడు. అవునా కదా? అదేంటిది వీడు తగ్గుతుంటే వెనక్కి వెళ్ళాలి కదా, ముందుకు వెళ్ళాలంటే పట్టుకోవాలి కదా, మరి ఇలా తగ్గుతుంటే వీడు వెనక్కి వెళ్ళాల్సి ముందుకెళ్తాడండి. ఏ ఫిజిక్స్ సూత్రం ఏం చెప్తుందో ఎవరైనా చెప్పగలిగింది? మామూలు మన జీవితంలో ఉన్న చిన్న విషయం ఇది. ఫర్ ఎవరీ రియాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ నా న్యూటన్ థర్డ్ లా ప్రకారం. నువ్వు ఎప్పుడైతే దాని కారణం మొదలు పెట్టావో, నువ్వు ఎలా ఫోర్స్ పెడుతున్నావో అది ఎలా ఫోర్స్ పెడుతుంది, తిరగేద్దాం అది ఎలా ఫోర్స్ పెడుతుంది, నువ్వు ఎలా ఫోర్స్ పెడతావు, కాబట్టి నువ్వు వెనకెళ్ళాలనుకున్నావు అనుకున్నావు కానీ ముందుకు వెళతావు. ఆ ఒక్క సూత్రం ప్రకారం ప్రపంచ చరిత్రను, శాస్త్ర సాంకేతిక ప్రగతిని మార్చిన వాడు న్యూటన్. रोज रोज की